హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే వైకుంఠ ఏకాదశి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు షేర్ చేసుకుంటున్నానండి. ముందు రోజు నైటే ఈ విధంగా గుమ్మం అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నానండి. ముగ్గు పెట్టి కొంచెం కలర్స్ కూడా వేసుకున్నాను, అంటే పసుపు కుంకుమ వేసుకున్నాను. ముగ్గు అందంగా ఉంటుంది కదా అని. అలాగే నైటే వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను. మనకి తెల్లారి మార్నింగ్ లేవగానే పని తక్కువగా ఉంటుంది. మనం చేసుకోవాలనుకున్న పని మీద శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం అన్నమాట. నేను వైకుంఠ ఏకాదశి రోజు 4 గంటలకి అలారం పెట్టుకుని నిద్రలేచానండి. తెల్లారి లేవగానే మాకు వంటగదిలో ఉంటుంది దేవుడి ప్లేస్ అనేది, దేవుడికి మందిరం అనేది. నేను వంటగది అంతా క్లీన్ చేసుకుని పూజ అనేది మొదలు పెట్టుకున్నాను. మందార మొగ్గలు తెల్లారితే కానీ విచ్చవు కదా అని నేను 4 గంటలకి అవి విచ్చవని, నీళ్ళల్లో వేస్తే విచ్చుతాయేమోనని ముందు రోజు నైటే కోసి నీళ్ళల్లో వేశానండి. కానీ నీళ్ళల్లో వేసినా కూడా విచ్చలేదు, అదే చూపిస్తున్నాను అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే బాగా ఇంట్రెస్ట్ కదండి, అదేనండి ఇష్టం కదా. పిండి దీపంలో పూజ దీపారాధన చేస్తే మంచిది అంటారు కదా. ఇక్కడ నేను పిండి దీపం రెడీ చేసుకుంటున్నాను. పిండి దీపం కోసం నేను వరి పిండిలో కాస్త పాలు కాస్త బెల్లం వేసి కలిపానండి. కొంతమంది నాటు అరటిపండు కూడా వేస్తారు, నేను కూడా ఒక్కసారి వేస్తాను. ఈసారి అయితే కొద్దిగా బెల్లం కొద్దిగా పచ్చిపాలు పోసి కలిపాను. ఈ విధంగా పిండి దీపాన్ని రెడీ చేసుకుంటున్నాను. పిండిని కాసేపు నానబెట్టానండి. అలా నానబెట్టుకోవడం వల్ల మనకి దీపాలు పగుళ్ళు లేకుండా వస్తాయి. ఈ విధంగా పిండి దీపం రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి గంధం బొట్లు పెట్టుకుంటున్నాను, అదేనండి వెంకటేశ్వర నామాలుగా అలంకరణ చేస్తున్నాను. ఈ విధంగా దీపానికి నామాలు పెట్టుకోవటం వల్ల దీపం చాలా అందంగా ఉంటుందండి. మనకి చూస్తున్నంతసేపు కూడా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా గంధం బొట్టు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను. రెండు దీపాలను కూడా ఈ విధంగానే రెడీ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి పిండి దీపం, మనకి చూస్తేనే మా కడుపు నిండిపోయేంత విధంగా ఉంటుంది. చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా గోవింద నామాలు పెట్టుకున్నాను. రెండు దీపాలను కూడా ఇదే విధంగా అలంకరించుకున్నాను. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వేరే పీఠం పెట్టుకొని ఏమీ పూజ చేసుకోలేదండి. నార్మల్గా డైలీ పూజ చేసుకునే ప్లేస్లోనే ఈరోజు పూజ కూడా చేసేసుకున్నాను. ఇక్కడ ముందుగా వినాయకుడికి పూజ చేసుకోవాలి కదా. మనం ఏమి తలపెట్టినా సరే ముందు వినాయకుడికి చేసుకోవాలండి. వినాయకుడికి పూజ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆకు వేసి ఆకు మీద పూలు గంధం అక్షంతలు పసుపు కుంకుమ సమర్పించి ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటున్నాను. మనం ఏ పని తలపెట్టినా ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వరుడికే పూజ చేయాలండి. విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా చూస్తేనే మనం ఆ తలపెట్టిన పని ఆ పూజ సక్రమంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరుతాయి. అలా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ చేసుకునే విధంగా చేయమని విఘ్నేశ్వర తండ్రిని ప్రార్థించాలి. అలాగే విఘ్నేశ్వరునికి పూజ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పూజ మొదలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక ఇత్తడి బౌల్ తీసుకుంటున్నానండి. ఈ బౌల్లో నేను స్వామివారిని అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాను. నాకు డైలీ పూజామందిరంలో ఈ బౌలు ఉంటుందండి. ఈ బౌల్లో అమ్మవారు వెంకటేశ్వర స్వామివారు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. ఈరోజు కూడా నేను ఆ బౌల్ని మళ్ళీ క్లీన్ చేసి స్వామివారిని అమ్మవారిని అలంకరించుకుని మళ్ళీ ఆ బౌల్లో ప్రతిష్ఠించుకుంటున్నాను. ఆ బౌల్లో ముందుగా గంధము కుంకుమ బొట్లు పెట్టి కొద్దిగా అక్షింతలు వేసుకొని ఇదిగోండి వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అన్నమాట. చాలా చిన్న ప్రతిమ అండి, రెండు కూడా చిన్న ప్రతిమలు, వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి అమ్మవారు. ఈ ప్రతిమలకి నేను పూజ చేసుకుంటాను. ఇప్పుడు చక్కగా అమ్మవారిని అయ్యవారిని ఈ విధంగా ప్రతిష్ఠించుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి పూల మాల నేను ముందు రోజు నైటే కట్టి పెట్టుకున్నానండి. కట్టడానికి లేట్ అవుతుందండి. నేను సూది దారంతో ఈ విధంగా గుచ్చానన్నమాట. మా చెట్టు కొన్న పూలే అండి, నేను ఎలాంటి పూలు కొనుక్కురాలేదు. మా చెట్లకు ఉన్న పూలతోటే ఈరోజు పూజ చేసుకున్నాను. ఈ విధంగా చక్కగా
అమ్మవారికి అయ్యవారికి పూలమాల అయితే సమర్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందుగా రెడీ చేసుకున్న పిండి దీపాలని ఒక ప్రమిద పెట్టి దాని మీద పిండి దీపం పెట్టుకుంటున్నాను. ఒక తమలపాకు వేసైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను ప్రమిద పెట్టి ప్రమిద మీద పిండి దీపం పెట్టుకున్నాను. అలాగే రెండు వైపులా కూడా చక్కగా పిండి దీపాలు పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఒక ప్రమిదలో 3 వత్తులు, ఒక ప్రమిదలో 4 వత్తులు, మొత్తంగా 7 వత్తులు వేసి చేద్దామనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఒక ప్రమిదలో 3 వత్తులు వేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రమిదలో 4 వత్తులు అన్నమాట, మొత్తంగా 7 వత్తులు. వెంకటేశ్వర స్వామికి 7 అంకె అంటే చాలా ఇష్టం అంటారు, అందుకని 7 వత్తులు వేసి దీపారాధన చేస్తున్నాను. రెండిట్లో దాంట్లో 7 వత్తులు, దీంట్లో 7 వత్తులు వేసి కూడా చేయవచ్చండి. ఇక్కడ నేనైతే రెండిట్లో కలిపి 7 వత్తులు వేస్తున్నాను. అలాగే నేను దీపారాధనకి ఇక్కడ నువ్వుల నూనె వాడానండి. నువ్వుల నూనె వాడి దీపారాధన చేశాను. ఆవు నెయ్యితో చేస్తే ఇంకా మంచిది అంటారు, నేనైతే ఇక్కడ నువ్వుల నూనెతోటే చేశానండి. ఈ విధంగా వత్తులు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధన నేను ఇక్కడ అగరవత్తులతోటి దీపాన్ని వెలిగిస్తున్నానండి. మీరు ఏకహారతితో కూడా వెలిగించవచ్చు, ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించవచ్చు, అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకూడదు అంటారండి. ఈ విధంగా చక్కగా దీపారాధన చేసుకున్నాను. చూడండి, దీపం వెలగగానే ఎంత అందం వచ్చిందో, దీపాన్ని చూడగానే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. దీపారాధన చేయగానే అందం కూడా అలాగే వస్తుంది. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు స్వామివారికి పూలతోటి అలాగే కుంకుమతోటి గంధంతోటి అక్షింతలతోటి పూజ చేసుకుంటున్నాను. గంధాన్ని సమర్పించాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కుంకుమ అలాగే కొద్దిగా అక్షింతలు కూడా వేసి పూజ చేసుకుంటున్నాను. నెక్స్ట్ స్వామివారికి ధూపం కూడా చూపించాను, అలాగే దీపం కూడా చూపించి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అక్షింతలతోటి గోవిందనామాలు చదువుకుంటానండి. గోవిందనామాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం అనుకుంటున్నాను. మనకి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఏవైనా సరే గోవిందుని పాటలు, గోవిందనామాలు అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పాటలు మీకు ఏ వస్తే అవి చదువుకోవచ్చండి. ఇక్కడ నేనైతే అక్షింతలతోటి గోవిందనామాలు చదువుకుంటున్నాను. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీ లక్ష్మీ అష్టోత్తర సతనామావళి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హిత ప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః. ఈ విధంగా చక్కగా గోవిందనామాలు అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నీళ్ళలో వేసిన మందారాలు కొద్దిగా విచ్చుకున్నాయండి, వీటిని కూడా స్వామివారికి సమర్పించుకుంటున్నాను. స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు అంటారండి. మనకి ఎంత చక్కగా అలంకరించుకోవటం వీలైతే అంత చక్కగా అలంకరించుకోవాలి. అలాగే మనం చేసే పూజ ఎంత శ్రద్ధతోటి ఎంత భక్తిగా చేశాము అన్నదే ముఖ్యమండి. ఎన్ని రకాల పూలు ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టాము అన్నది కాదండి, భక్తిగా చేయాలి పూజ అనేది. ఇక్కడ నేను స్వామివారికి పండ్లు సమర్పించుకున్నాను నైవేద్యంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి మంత్రపుష్పం కూడా సమర్పించేసి నెక్స్ట్ హారతి ఇచ్చుకుంటున్నాను.
హారతి ఇచ్చిన తర్వాత పూజ అయితే అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. తెల్లారి 4 గంటలకే నిద్ర లేచాను కాబట్టి చాలా త్వరగానే పూజ అయిపోయింది. 5, 5:30 కల్లా పూజ అయిపోయింది. 5:30 అయిందనుకుంటా పూజ అయిపోయింది. నేను బయట చూపిస్తాను చూడండి. పూజ అయిన తర్వాత కూడా మొత్తం చీకటిగానే ఉంది. చక్కగా తెల్లవారుజామున అంటారు కదండి, అదేనండి బ్రహ్మముహూర్తంలో ఈ విధంగా పూజ చేసుకుంటే మనకి ఎలాంటి ఆటంకం ఉండదు. అంటే ఎవరు పిలిచేవారు ఉండరు, కలిచే వాళ్ళు ఉండరు. మనం పూజ కూడా ప్రశాంతంగా చేసుకుంటాము. చూసారు కదండి, పూజ అయినాక ఇంకా బయట చూస్తే ఇలా ఉంది, చాలా చీకటిగానే ఉందండి. అదేనండి ఈరోజుటి వీడియో అయితే ఇది. నేను వైకుంఠ ఏకాదశి రోజు పొద్దున్నే ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకున్నానండి. నాకు చేతనైనంత వరకు నేను చేసుకున్నాను. తప్పులు ఏమైనా ఉంటే మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నాకు కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.